అసలు మౌలికంగా జగన్ గారు వేసిన ప్రశ్నలే అవి అవి సరైనటువంటివి కాదు. పబ్లిక్ పాలసీని ప్రైవేట్ ఛాయిస్ని ఎప్పుడు కలగం చేయకూడదు. మనం పబ్లిక్ ఛాయిస్ వేరు, పబ్లిక్ పాలసీ వేరు, ప్రైవేట్ ఛాయిస్ వేరు. ఓ డాక్టర్ గారు ఎవరైనా బాబు సిగరెట్ తాగితే ఆరోగ్యానికి మంచిది కదంటే నువ్వు తాగుతున్నావు కదా, లేదా మీరు నాన్న తాగాడు కదా అని అడిగితే ఎటువంటిదో. ఇక్కడ కూడా శాస్త్రీయమైన అధ్యయనం, విద్యా విధానం ఇదంతా కూడా కొన్ని ఉన్నాయి. అనేక కోణాలు ఉన్నాయి, అనేక దొంతరలు ఉన్నాయి. ఇంగ్లీషు వద్దని ఎవరన్నారు? ఇంగ్లీషు నేర్పితే ఎవరు వద్దన్నారు, తెలుగు వద్దంటే దిగులు పడుతున్నారు. అమ్మ పాలను తాగి పెరిగాక తల్లి భాష వద్దనుట తప్పే కదా, అదే సమస్య. ఇంగ్లీషు ఎవరు అనడం లేదు, మీరు తెలుగు వద్దంటున్నారు. రాజ్యాంగంలో 344, 345, 446, 447 అధికరణాలు భాషా సమస్యను చాలా స్పష్టంగా చర్చించాయి. అందులో 8వ షెడ్యూల్లో 22 భాషలు పెట్టారు. 22 భాషల్లో నేర్చుకోవడానికి తగిన చర్యలు తీసుకోండి అని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. అధికార సంఘాలు పెట్టారు. ఇప్పుడు మీరు ఇప్పుడు ఆలస్యంగా అపాయింట్ చేసిన లక్ష్మీపార్వతి గారిని తెలుగు అకాడమీని ఎందుకు పెట్టారు? తెలుగులోకి పుస్తకాలను అనువదించడానికి పెట్టారు. తెలుగులో చదువలేకపోతే ఇంక తెలుగు అకాడమీ ఎందుకు? తెలుగు అకాడమీ అనే పెట్టారు, తెలుగు పరిషత్ అనే తెలుగు సంస్థ. అని ఇంగ్లీష్ మీద ఎప్పుడు కూడా వ్యతిరేకత లేదు. తెలుగు వాళ్లకు దక్షిణాది అటువంటి వ్యతిరేకత ఎప్పుడు లేదు. మీరు పదే పదే ఇంగ్లీష్ తెలుగు మీడియంలో ఉన్నది తీసేయకండి అని కూడా అడుగుతున్నారు. మీరు కొత్తగా పెట్టమని కూడా అడగట్లేదు కదా. మీరు చేస్తుంది ఏంటి? మీరు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నారా, తెలుగు మీడియం తీసేస్తున్నారా? ఇవి బొమ్మ బొరుసు లాంటివి. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం 3 ఏళ్ల తర్వాత లేదా వచ్చే 1 నుంచి 6వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి అంటే తెలుగు ఉండదనే కదా. అంతే కదా. ఇప్పుడు ఎవరు దేనికి అన్యాయం చేస్తున్నారు? కాబట్టి చాలా స్పష్టంగా మీరు సమస్యను తిప్పి చూపిస్తున్నారు. రెండవది, అది వ్యక్తులపైకి తిప్పుతున్నారు. వెంకయ్యనాయుడు గారు ఏం చేశారో తెలియదు. అలాగే వెంకయ్యనాయుడు గారు అమిత్ షా హిందీ ఒకటే దేశానికి కావాలన్నప్పుడు ఏమన్నారో కూడా నాకు తెలియదు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు అప్పుడు చొక్కా తీసేశారంటే ఇప్పుడు ఆయన అధికారం కోటు ధరించారు. నా మిత్రుడు అమర్ గారికి లేకపోతే ఇంకో మిత్రుడికి వచ్చిన సమస్యలు అంటేనే ఆయనకు కూడా వచ్చింది. కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే రాజును మించిన రాజభక్తుల్లాగా నేను చెప్పి అవి అవి సమర్థించడానికి వేరే వాళ్ళు ఉన్నారు సార్. మీరు ఎందుకు సమర్థిస్తారు? మీడియా స్వేచ్ఛకు సంబంధించి జీవోను అమర్ గారు సమర్థించిన అసలు బాగోదు అది. ఆంగ్ల మీడియాను అంతే అత్యుత్సాహంగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఆహ్వానించిన అది కనీస ప్రజాస్వామిక విలువలకు అంటే వాళ్ళు నిజంగా ఆత్మ గురించి ఆలోచిస్తే రాత్రి వాళ్ళకి నిద్ర పట్టకూడదు. ఏంటి ఇలా చేస్తున్నాం అని నిద్ర పట్టడానికి చాలా మార్గాలు ఉంటాయి. ఇప్పుడు నిద్ర పట్టడం కాదు కనడం, అది అధికారం కాదు. నిజమైన తర్వాత నిద్ర పట్టవచ్చు, ఇంకా కొత్త కళలు కూడా కనవచ్చు. సమస్య అది కాదు కానీ మూర్తి గారు, ఇక్కడ చాలామంది తెలుగు గురించి మాట్లాడుతుంటే సెంటిమెంట్ అంటారు. సెంటిమెంట్ కానే కాదు ఇది. అసలు తల్లి భాష ప్రపంచంలో పరమసత్యం ఏదన్నా అంటే తల్లి, తల్లిపాలు, తల్లి భాష, ఇవి 3 సెంటిమెంట్లు కాదు. ఇవి నిజం. ఇవి మీది సెంటిమెంట్. అంటే ఇంగ్లీష్ నేర్చుకుంటే వెంటనే మనం అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయొచ్చు, యూరోప్ని జయించవచ్చు అన్నది మీది సెంటిమెంట్. ఇప్పుడు యూరోప్లోనే ఇంగ్లాండ్ పక్కన ఏమైనా ఇటలీలో ఇంగ్లీష్ మాట్లాడతారా, ఫ్రాన్స్లో మాట్లాడతారా, లేకపోతే జర్మనీలో మాట్లాడతారా, జపాన్లో మాట్లాడతారా, ప్రపంచంలో అమెరికా తర్వాత ఆర్థిక శక్తిగా ఉన్న చైనాలో మాట్లాడతారా? కాబట్టి ఇంగ్లీష్ ఈజ్ ఎ పాస్పోర్ట్ ప్రాస్పరిటీ అనేది ఇట్స్ ఎ మిత్. ఇన్ కొలోనియల్ కంట్రీస్ దాన్ని మీరు మింగి ప్రజలతో మింగించి అయినా మింగిస్తే మింగించారు. తెలుగుని ఎందుకు తరిమేస్తున్నారు? తెలుగు పాఠశాలను మీరు ఒక్కసారిగా నా దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఇది ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ చేసినటువంటి పరిశోధన. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో చదివే మే నాట్ హెల్ప్ ఇండియాస్ పూరెస్ట్ స్టూడెంట్స్. ఎందుకని? వాళ్ళ ఎన్విరాన్స్ ఇవన్నీ కూడా ఈ మాట అనగానే కింది తరగతుల పిల్లలను చేస్తున్నారు అని కాదు, అది సమస్య కానే కాదు. కొఠారి కమిషన్ చెప్పింది కూడా అదే, ఎన్విరాన్మెంటల్ స్కూల్స్ పెట్టాలి, వాళ్ళ ఇంటి వాతావరణం బయటి వాతావరణంలో పిల్లలు చదువుకుంటారని. ప్రైవేట్ స్కూల్స్ గురించి చెప్తున్నారు కదా చాలా మాటలు. ప్రైవేట్ స్కూల్స్లో పద్ధతులు కార్పొరేట్ హాస్పిటల్స్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ మార్చేస్తారు ఉదాహరణకు. అఫోర్డబిలిటీ అంటే దాని పర్పస్ వేరు. కాబట్టి ఇక్కడ ఒక కృత్రిమైన వాదనలతో ఒక నిర్ణయం తీసుకొని ఇదిగో జనాకర్షణ, అర్థరహితమైన ఆంగ్ల వ్యామోహము, ఆచరణ చూస్తేనే కలుగు ఆందోళన. మీరు ఆ పాట ఒకసారి పాడండి, చాలా ఫేమస్ అయింది అది మొత్తం పాట. యా ప్లీజ్. అందులో ఉంది కదా, నేను పాటలు రాసేవాడిని కంటే పెద్దగా పాట ఇప్పుడు కూడా అంత పాట ఏంటంత లేదు. కానీ మీ రెండు పాటలు బాగా వైరల్ అవుతున్నాయి.
చెయ్యెత్తి చేయి కొట్టు తెలుగోడా, స్వంత భాషల చదువలేనోడా. చెయ్యెత్తి చేయి కొట్టు తెలుగోడా, స్వంత భాషల చదువలేనోడా. ఇంగ్లీషు నేర్పితే ఎవరు వద్దన్నారు, ఇంగ్లీషు నేర్పితే ఎవరు వద్దన్నారు. తెలుగు వద్దంటేనే దిగులు పడుతున్నారు. తల్లి పాలు తాగి పెరిగాక అమ్మ భాష వద్దనుట తప్పే కదా. అమ్మ పాలను తాగి పెరిగాక తల్లి భాష వద్దనుట తప్పే కదా. చెయ్యెత్తి చేయి కొట్టు తెలుగోడా, స్వంత భాషల చదువలేనోడా. సన్నాహమే లేని అర్జెంటు మార్పులు, సాగేటి చదువులకు వేసేను బ్రేకులు. సన్నాహమే లేని అర్జెంటు మార్పులు, సాగేటి చదువులకు వేసేను బ్రేకులు. కాస్త ఆలోచించు జగనన్నా, కొంచెం ఆలోచించు జగనన్నా. మంచి చెడ్డలు నీకు తెలియన్నా. చెయ్యెత్తి చేయి కొట్టు తెలుగోడా, స్వంత భాషల చదువలేనోడా. ఇంకో సాధన కూడా ఉంది అంటే రెండు మూడు విషయాలు అండి. ఇక్కడ బీజేపీ వాళ్ళు కూడా, వెంకయ్య నాయుడు గారు రాశారు, బీజేపీ వాళ్ళు కూడా అంటున్నారు. బీజేపీ వాళ్ళు గారు వాళ్ళు అంటున్న వాటిలో ఒక పాయింట్ని పట్టుకొని వైసీపీ వాళ్ళు దాన్ని దారి తప్పిస్తున్నారు. అందుకే నేను వ్యక్తులు మతాలు వీటి జోలికి నేను పోవట్లేదు. మాతృభాషలోనే విద్య ముందు వాళ్ళు నేర్చుకోవాలి. తల్లిపాలు చిన్నప్పుడు ఎలా బలమో తల్లి భాష చిన్నప్పుడు అలా బలం. వాడికి సహజమైన గ్రాస్పింగ్ ఉంటుంది, ఎన్విరాన్మెంట్, ఇదంతా కూడా కలిపి. ఇప్పుడు ఇంగ్లీష్ పదాలు వాడుతున్నాం కదా, నేను అచ్చం తెలుగు పదాలే వాడేవాడిని. మన సమాజంలో కొంచెం కష్టం అన్న తర్వాత అప్పుడప్పుడు ఇంగ్లీష్ పదాలు మనకే మేము మడికట్టుకున్న పరిస్థితి కాదు. మీరు రాసిన పాటలో కూడా అర్జెంటు బ్రేకులు అని వేశారు కదా, కావాలనే లేకపోతే వేరే ఆటంకమనో అవరోధమనో వాడవచ్చు. కాబట్టి ఇక్కడ చాదస్తం సమస్య కాదు, లేకపోతే కొంతమంది అన్నట్టుగా కింది కులాల పట్ల ఏదో అవా అది వ్యతిరేకత కూడా కాదు. నిజంగా అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్స్ కింది వాళ్ళు నేర్చుకోవడానికి ఇది అవరోధం అవుతుంది. ఎందుకు అవుతుందంటే వాళ్ళ ఎన్విరాన్మెంట్ అది కాదు కాబట్టి. ఇప్పుడు చాలామంది అంటారు ప్రైవేట్ పాఠశాలలన్నీ కూడా మీరే కదా పెట్టించారు, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? మీరు మీ తండ్రులు లేకపోతే పాలకులే పెట్టించారు, మీరే పెట్టించారు అంతా. అప్పుడు 5వ తరగతి వరకు అంటే ఎవరన్నా వద్దన్నారా? గాంధీ గారు మా తన జీవిత కథ గుజరాతీలో రాశారు. బ్యారిస్టర్ ఏమో లండన్లో చదివి వచ్చారు ఉదాహరణకు. అంత ఇంగ్లీష్ వచ్చిన ఆయన కూడా గుజరాతీలోనే రాశారు. ఇప్పుడు తెనాలి రామారావు గారు కథ చూస్తాం కదా, కాలు తొక్కితే ఎవడైనా అమ్మ అని అరుస్తాడు, కోపం వస్తే బూతులు మాతృభాషలోనే తిడతాడు. ఇదంతా కూడా ఎందుకు? ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో పాలకులు కానీ నాయకులు కానీ వాళ్ళ మీడియాలు వాళ్ళ ఛానళ్ళన్నీ తెలుగులోనే ఉన్నాయి, వాళ్ళ పేపర్లు కూడా తెలుగులో నడుపుతున్నారు. విజయసాయి రెడ్డి గారు ట్వీట్ అయితే మరీ అన్యాయం. ఆయన ఏమని పచ్చపత్రికలు చదవరు కాబట్టి అంటున్నారని అంటే ప్రతిదాన్ని పచ్చకళ్ళతో చూడడం ఎందుకండి? ప్రజలు లేరా అసలు? ప్రజలకు సంబంధించి ఈ సమస్య ఇది వరకు లేదా? 80లో వేశాను నేను ఆ పుస్తకం. అట్లు పురుషోత్తమ్ గారు రాసింది మాతృభాషలో ప్రాథమిక వచ్చి ఔరంగజేబు రాసేది ఈ మాట, తల్లి భాష కావాలని కృష్ణదేవరాయలు. ఐ మీన్ ఈ దీంట్లో శ్రీకాకుళం దేవుడు ఇవన్నీ కూడా ఉన్నప్పుడు తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స అయిపోయి తెలుగు లెస్ దేశంగా మారుస్తానంటే తెలుగు లెస్స కాదు, తెలుగు లెస్ అని ఇది వరకు అనుకునేవాళ్ళం, తగ్గిందని. ఇప్పుడు అసలు తెలుగు లెస్ విద్యా విధానం తెలుగు రాష్ట్రాల్లో అమలు జరుపుతామంటే అది ఎలా కుదురుతుంది? రెండవది దానికి సంబంధించిన ఆచరణాత్మక సమస్యలు. ఇప్పుడు 1వ తారీఖున 1వ క్లాసు నుంచి 7వ క్లాస్ వరకు ఉన్న పిల్లలను మీరు ఉన్న ఫలాన వచ్చే సంవత్సరం నుంచి మీకు ఇంగ్లీష్లోకి మార్చేస్తారు అంటే చెప్పేవాళ్ళ వినేవాళ్ళ సంగతే కాదు, చెప్పేవాళ్ళు కూడా ఎట్లా మారుతారు? వాళ్ళు నేర్చుకున్నవాడు ఒక్కసారిగా ఏబిసిడీలోకి అంతకుముందు మర్చిపోతాడు? అసలు ఇవన్నీ ఆచరణాత్మక సమస్యలు చర్చించారా? ఈ ప్రశ్న అంతా వచ్చాక 8వ తరగతి వరకు కాదు 6వ తరగతి వరకు అంటే తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి 4 ఏళ్లలో 10 తీసేస్తాం. కానీ నిజానికి చెప్పింది ఏంటి అందరూ, మేము ఘోషించేది ప్రాథమిక విద్యలో వద్దని కదా. మీరు కింది నుంచి తగ్గించాలి, ఇక్కడ కూడా రివర్సే. మీరు ఆ ఎందుకు తగ్గించారు? దానికి ఒక కారణం ఉంది. పై క్లాసుల్లో ఇంగ్లీష్ చెప్పే టీచర్లు ఇప్పటికి ఇప్పుడు దొరకరు. కింది క్లాసుల్లో అంటే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఏదో ఒకటి చెప్పి ఎవరైనా చెప్పచ్చు, ఇంటికి పంపిస్తారనే ఒక ఇది కూడా ఒక ప్రాక్టికల్ ప్రాబ్లమ్. వెనకబడింది భారతదేశంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అని. ఇంగ్లీష్ మీడియంకు ఇంగ్లీష్ రావడానికి సంబంధం లేదని చెప్పారు. ఎందుకంటే బెంగాల్లో 30 మంది పిల్లల్లో ఒకడే ఇంగ్లీష్ మీడియం స్కూల్కి పోతాడు,
హిమాచల్ ప్రదేశ్లో ప్రతి ముగ్గురులో ఒకడు ఇంగ్లీష్ మీడియం స్కూల్కి పోతాడు, కానీ ఇంగ్లీష్ గ్రాస్పింగ్లో ఇంగ్లీష్ గ్రహణ శక్తిలో పరీక్ష పెడితే బెంగాల్లోకేమో 550 వస్తే వీడికి 5 చాలా తక్కువ వచ్చాయి, 259 229. కాబట్టి భాష గ్రహించడానికి దీనికి కూడా ఏమీ సంబంధం లేదు. నిజానికి భవనం పునాది బలంగా ఉండే తల్లి భాషతో, తర్వాత మీరు ఎన్ని భాషలతో బహుళ భాష. పివి నరసింహారావు వెంకయ్యనాయుడు గారు ప్రాథమిక విద్య తెలుగులో చదువుకున్నాడు, ఇన్ని భాషలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏం మాట్లాడగలుగుతున్నారు కదా. 6 నెలలు 7 ఏళ్ళు లేదా అట్లా కొంతమంది అంటున్నారు ఇదే మాట మళ్ళీ మీ ఇంట్లో తల్లిపాలు తాగాలి, ఇవన్నీ కూడా అర్థం లేని ప్రశ్నలు. ఎవరు ఏం మాట్లాడితే వాళ్ళ మీద పడిపోయి మీరు అదే చేస్తారా అన్నది. ఇప్పుడు మీరు ఇదివరకు లొకేషన్ వెక్కిరించారు, ఇప్పుడు మిమ్మల్ని వెక్కిరిస్తున్నారు, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఉదాహరణకు చెప్పాలంటే ఆ నోరు తిరగడం తెలియకపోవడం. నేను ఒత్తులు పొరుల గురించి చెప్పట్లేదు, జ్ఞానం లోక జ్ఞానం భాషా పరిజ్ఞానం ఎలా వస్తుంది? తల్లి భాషలో వస్తుంది. అది ఐన్స్టీన్ అదే చెప్పాడు, తెనాల రామలింగం అదే చెప్పాడు, ఔరంగజేబు అదే చెప్పాడు, అబ్రహాం లింకన్ అదే చెప్పాడు, భాషా శాస్త్రాలన్నీ అదే చెప్తున్నాయి. కానీ అదే సమయంలో ఈ జాతీయ ఇది హెచ్ఆర్డి మినిస్ట్రీ కూడా అదే చెప్పింది, మీరు వాళ్ళు హిందీని పెంచమంటే కాదని గొడవ వచ్చాక, లేదు మేము స్థానిక భాషలు మీరు అభివృద్ధి చేయండి మేము దానికి సహకరిస్తామనే మాట వాళ్ళు చెప్పారు. కానీ ఎవరు ఇంగ్లీష్లోకి అన్నీ మార్చేయమని ఎవ్వరు చెప్పలేదు ఇంతవరకు. ఎందుకు చేస్తున్నారంటే ఒకటే, ఇప్పుడు పేద పిల్లలకు వాళ్ళకు మా ఇంట్లో అయినా మీ ఇంట్లో అయినా పనిచేసే వాళ్ళు కూడా చాలా కష్టపడి రాత్రిళ్ళు రిక్షా దగ్గర పిల్లలను కాన్వెంట్లోకి పంపించేవాళ్ళు, ముచ్చట పడేవాళ్ళు. ఆకాంక్ష నేను ప్రభుత్వ పాఠశాలల్లో తీరుస్తానని ఈయన చెప్తూ ఉన్నారంటే మీరు అది భ్రమా నిజమా కాదా అని తేల్చాల్సిన అవసరం ఉంది కదా. నేను ఇంకొక ఫిగర్ చెప్తాను మీకు, భారతదేశంలో ఇంగ్లీష్ మీడియం చదివే వాళ్ళ సంఖ్య 273% పెరిగింది. కానీ విద్యారంగంలో భారతదేశం యొక్క స్థానం 77 దేశాల్లో 72గా ఉంది. చివరి నుంచి ఐదో ప్లేస్లో ఉంది. మీరు అదొక్కటే 273% పెరిగింది కాబట్టి అందరు అక్కడికి పోతున్నారు అనేది ఒకటే మీరు చెప్పి, ఇక్కడ మొత్తం మీద భారతదేశంలో బేసిక్ రీసెర్చ్, బేసిక్ సైన్స్, బేసిక్ మ్యాథమెటిక్స్ ఇవి వెనకబడుతున్నాయి. ఈ మాట మన్మోహన్ సింగ్ గారి దగ్గర నుంచి మోడీ గారి వరకు అందరు చెప్పారు. ఎందుకు ప్రపంచానికి ఒక భాస్కర భట్ లాంటి గణిత శాస్త్రవేత్తను అందించినటువంటి భారతదేశం మౌలిక గణితంలో వెనకబడిపోతుంది, మౌలిక విజ్ఞాన శాస్త్రంలో వెనకబడిపోతుంది అంటే మన గ్రాస్పింగ్ స్కిల్స్ ఇవి తగ్గిపోతున్నాయి. విదేశాలకు వెళ్ళాక అప్లైడ్ సైన్స్లో మనం ఏదో చేస్తున్నారు, వాళ్ళకు పురస్కారాలు వస్తున్నాయి. ఇవన్నిటికీ ఒక మూల కారణం మరీ ముఖ్యంగా జగన్ గారు ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యతలో, నిరక్షరాస్యత జాతీయ స్థాయిలో 27% ఉంటే ఆంధ్రప్రదేశ్లో 33% ఉందని 1-2 సార్లు చెప్తున్నారు. ఆవేదనను మనం అర్థం చేసుకోవచ్చు. ఆ ఉండడానికి ఇది కూడా కారణం అవునా కాదా మీరు పరిశోధించారా? అందరు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళకి వెళ్తున్నారు అనే దాన్ని మీరు నొక్కి చెప్తున్నారు, కానీ అక్షరాస్యత శాతం తగ్గడంలో అంటే నిరక్షరాస్యులు ఇంకా చదువులో పైకి పోవడం సమస్య కాదు, నిరక్షరాస్యులు అయినప్పుడు ఏం చెప్తున్నారు? కాబట్టి ఇక్కడ శాస్త్రీయమైన అధ్యయనం లేదు, సమగ్రమైన పరిశీలన లేదు, కసరత్తు కూడా జరగకుండానే ఆగమేఘాల మీద పెట్టేసి పవన్ కళ్యాణ్ ఎక్కడికి పంపిస్తే మనకెందుకు, లేకపోతే వెంకయ్యనాయుడు గారు ఆయనేమో బీజేపీ వాళ్ళు అమిత్ షా చెప్పినట్టు ఆయన రాజ్యం చేస్తాడు, పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయాలు చేసుకుంటారు. కానీ సామాన్య ప్రజలు రోజు రెక్కాడితే గాడని డొక్కాడని పొట్ట పోసుకునే వాళ్ళ సంగతి ఏంటి? అది ఆలోచించట్లేదు. వాళ్ళని ఆకర్షించడానికి ఇది కూడా ఒక అంటే నేను అనేది రేపటి తరానికి సంబంధించిన విద్యా విజ్ఞానాలను కూడా ఇప్పటి ఓటర్లను ఆకర్షించే ఒక పనిముట్టుగా మీరు చూసినట్టయితే భావితరము చరిత్ర నష్టపోతాయి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అసలు తెలుగు వాళ్ళ సొంత భాషలో మీడియమే లేని రాష్ట్రం ఒకటి చూపించమనండి. నేను చెక్ చేశాను ఇంతకుముందు, ఆ పరిశీలిస్తే జమ్మూ కాశ్మీర్లో ఎక్కువగా ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో మటుకు ఎందుకు లేవు అంటే వాళ్ళ గిరిజన భాషలకు మనము లిపి కనిపెట్టలేదు, లిపి లేదు కదా. త్రిపురలో మాణిక్ సర్కార్ ప్రభుత్వం వచ్చే వాళ్లకు వాళ్ళ కోక్బరక్ భాషకు లిపి లేదు. లిపి లేదు కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా ఇంగ్లీష్లో చదువుతున్నారు. అలాగే మన రాజ్యాంగంలో మనము అధికార భాషగా తీసుకున్న హిందీని కూడా దేవనాగరి లిపిలో రాయొచ్చు, అరబిక్ లిపిలో, ఉర్దూ లిపిలో కూడా రాయొచ్చు. అందుకని రాజ్యాంగం చాలా స్పష్టంగా దేవనాగరి లిపిలో ఉండే ఉర్దూ అని పేర్కొనాల్సి వచ్చింది. ఈ చారిత్రక కారణాలు, భాషా వైరుధ్యాలు ఇవన్నీ కూడా చూడకుండా మేము తెలుగు ఏం తీసేయట్లేదు కదా, ఒక భాషగా పెడుతున్నాం కదా అంటారు. అది ఇప్పుడు పెట్టేది ఏంది? ఎప్పటి నుంచో ఉంది కదా తెలుగు భాషను మేము పెట్టడం ఏంటి ఇప్పుడు? అంటే రెండు ఒకటేనా? తెలుగు అధికార భాష, అధికార భాషను కేవలం భాష స్థాయికి మీరు కుదిస్తే అధికార వ్యవహారాలకు ఎలా పనికి వస్తుంది? ఇది ప్రశ్న. కరెక్ట్. అనుసంధాన భాషగా
ఇంగ్లీషు అధికార భాషా సంఘం ఎందుకు అనుసంధాన భాష మన రాజ్యాంగం ప్రకారం అధికార భాష రాజభాష ఇంగ్లీష్ అనుసంధాన భాషగా కొనసాగుతుంది. ఆయా రాష్ట్రాల్లో 22 భాషలు అధికార భాషలుగా ఉండేది. అధికార భాష అధ్యయన భాషగా లేకుండా పోవటం అనేది రాజ్యాంగ స్ఫూర్తికి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం కాదా? రెండవది, ఒక్కసారిగా వీళ్ళందరూ కూడా ఈ 33% నిరక్షరాస్యులు, అంటే తెలుగు అయినంత వరకు నేర్చుకుని వాళ్ళు అమ్మ ఆవుడు అని వాళ్ళు ఒకసారిగా షేక్స్పియర్ దగ్గర నుంచి ఇంకోటి చదివేదాకా వస్తారా? సాటానిక్ వర్సెస్ వరకు ఈ ప్రశ్నలన్నీ అసలు ఇంత లోతుగా ఆలోచించారా? మీరు ఒకవైపునేమో పాఠశాలలో ఫోటో తీసి పెడతాము, రెండేళ్ల తర్వాత చూడమన్నారు. అంటే పాఠశాలలు అంత దుస్థితిలో ఉన్నాయని మీరు అంగీకరించారు. అది మీరు ఎవరెవరు రాజశేఖర చంద్రబాబు అది పక్కన పెడితే, మరి అంత దుస్థితిలో ఉన్న పాఠశాలలు హఠాత్తుగా కేంబ్రిడ్జ్ స్థాయికి వెళ్ళిపోతాయా? ఎందుకు వెళ్ళిపోవాలి అసలు? భారతదేశం అని ఇంగ్లాండా? నేను చెప్పే ఈ అధ్యయనం కేంబ్రిడ్జ్ అండి, ఇది లండన్ డేట్ లైన్, పీటీఐ లండన్. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మే నాట్ బెనిఫిట్ ఇండియాస్ పూరెస్ట్ స్టూడెంట్స్. సో కేంబ్రిడ్జ్ వాళ్ళ నివేదిక, సో ఇంగ్లీష్ మీడియం వల్ల వాళ్ళకి ఏం ఉపయోగం ఉండదని. భారతదేశంలో వాళ్ళు ప్రత్యేకించి 4-year ప్రాజెక్ట్ ఇన్ కొలాబరేషన్ విత్ రీసెర్చర్స్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్ ఇన్ ది యూకే అండ్ ది ప్రాజెక్ట్ పార్ట్నర్స్ కర్ణాటక, హైదరాబాద్ అండ్ న్యూఢిల్లీ ఎయిమ్స్ టు ఫైండ్ అవుట్ వై ఏ కంట్రీ వేర్ మల్టీలింగ్విలిజం ఉన్నది అడ్వాంటేజ్ ఆఫ్ స్పీకింగ్ మోర్ దాన్ లాంగ్వేజెస్ డు నాట్ అప్లై. ఇందులో అకార్డింగ్ టు ప్రొఫెసర్ ఇస్తానే థిమ్స్లీ ఆఫ్ ఫ్రమ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఇన్ ది యూకే, ది ఆన్సర్ టు దిస్ పారాడాక్స్ మే లై విత్ ఇన్ ది డేటాబేస్ షీ అండ్ హర్ కొలీగ్స్ ఆర్ కంపైలింగ్. వీళ్ళు 1000 ప్రైమరీ స్కూల్స్ పరిశీలించి ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు పోతే పేద పిల్లలు ఏదో ఓ అనుకున్నారు కానీ లేదు అని తేల్చారు. కాదు, ఇంకో మాట కూడా వస్తుంది. ఇప్పుడు తక్షణం ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందంటే, మీరు ఒక్కసారిగా ఉన్న పాఠశాలల్లో మీడియం సమస్య సృష్టిస్తే ఆ గజిబిజిలో ఎక్కువ నష్టపోయేది గరీబులే. అవును, ఏ వదిలేరా ఇంక ఎట్లా స్కూల్కేం పోతాం, స్కూల్కేం పోతాం, పెద్దవాడినా చిన్నవాడినా మాన్పించే పరిస్థితి కూడా వస్తుంది. అంటే కనీసం 30% అన్న మీరు కొనసాగించారా? ఒక సిస్టమ్ను మీరు డిస్మాంటిల్ చేసేటప్పుడు ఇంగ్లీష్ మీడియం పెట్టండి, తెలుగు మీడియం రద్దు చేయొద్దు అంతే, ఆప్షనల్, ఎవరికి ఏది కావాలంటే అది ఎంచుకుంటారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడమా, తెలుగు మీడియం రద్దు చేయడం, పాతి పెట్టడమా? ఈ ప్రశ్నకు సమాధానం జగన్ గారు ఇది కదా నిన్న చెప్పుండారు. దాని బదులు భాషా సమస్యలో భార్యల గొడవలు ఇవన్నీ కూడా తీసుకొని రావడం శుద్ధ అనవసరం కదా, ఆ సభకు దానికి ఏంటి సంబంధం? అందుకే అదేవిధంగా మీరు ఏ మీడియంకు పంపించారంటున్నారు, మీరు వాడు సరిగ్గా మాట్లాడడం లేదని మీరే వెక్కిరిస్తున్నారే. కాబట్టి ఆ మీడియం పాఠశాలకు వెళ్ళినంత మాత్రం వచ్చి ఉంటే మీరు కానీ పరిస్థితి అక్షరాస్యత అనే మాట్లాడడానికి మనం ఇంత కష్టపడుతున్నామే, దీన్ని ఆత్మవిమర్శ చేసుకోవాలి కదా మనం ప్రజల పక్షంలో. ఇంకొక మాట కూడా ఉంది, మీరు నవరత్నాల్లో మొత్తం తెలుగు మీడియం తీసేస్తామన్నారా, ఇంగ్లీష్ మీడియం పెడతామన్నారు. అవును, తెలుగు మీడియం కొనసాగించడానికి మీకు వచ్చిన సమస్య ట్రూ. ఇంగ్లీష్ మీడియం కావాలంటే కొత్తగా శిక్షణ ఇవ్వాలి, కానీ తెలుగు మీడియం కొనసాగుతున్నదే కదా. ఒక భాషగా ఉంచుతామంటే ఒక భాషగా మీరు ఉంచేది ఏంటి? అమెరికాలో జర్మనీలో కూడా యూనివర్సిటీలో తెలుగును ఒక భాషగా పెడుతున్నారు, మన తెలుగులో నువ్వు పెట్టేది ఏంటి ఒక భాష? అది భాషగా కాదు, బోధనకు భాషగా, దాని ద్వారా మీడియం మన కళ్ళతో మనం చూసినట్టుగా ఆ భాష ద్వారా నేను గణిత శాస్త్రము లేకపోతే కొంతవరకు నేర్చుకుంటే తర్వాత రీసెర్చ్లు ఎలాగో డిగ్రీ నుంచి ఇంగ్లీష్. 1967 అధికార భాషా సంఘాలు ఏర్పాటు చేసినప్పటి నుంచి ప్రభుత్వాలు సరిగ్గా పనిచేసి ఉంటే ఈ పాటికి ప్రపంచ విజ్ఞానం అంతా కూడా తెలుగులో వచ్చి ఉండే. అవును, ఇదాక ఆయన చెప్పినట్టుగా ఎల్బి శ్రీరాము గూగుల్ ఏమో తెలుగు భాష పెడుతోంది, మనమేమో ఇంగ్లీష్ తెలుగు భాష చేస్తున్నాం. ఇది ఇది ఎక్కడ కుదురుతుందండి? మనం మార్చుకోవడానికి ఇంగ్లీష్లోకి స్విచ్ అవ్వడానికి చాలా కష్టపడుతున్నాం కదా, ఎందుకు పెట్టారండి వాళ్ళు అవసరం లేకపోతే? ఇప్పుడు మీరు ఎంత ఇంగ్లీష్ నేర్చుకుంటే కూడా మందార మకరంద మాధుర్యం అనేదేలు అనే పద్యం మీకు వస్తుందా? లేదా చెప్పులోన రాయి చెవులోన జోరిగా కంటిలోన నలుసు కారుములు ఇంటిలోన పోరు ఇంతింత కాదయా, ఈ పద్యం మీరు ఇంగ్లీష్లోకి అనువాదం చేయగలుగుతారా? ఇవి అక్కర్లేదా? ఉన్నంతలో జగన్ కొంచెం తెలుగు పదాలు అవి ఇవి కొంచెం బాగానే వాడుతుంటారు కదా వాళ్ళ దీనిలాగా నాన్నలాగా. కాబట్టి ఇవేమీ ఆలోచించకుండా ఇది చేస్తే ప్రజలను మెప్పించవచ్చు, ప్రజలకు నిజానిజాలు చెప్పాలి. ఈ విద్యాశాస్త్రాలు ఏం చెప్తున్నాయి? ఐన్స్టీన్ అంతటా ఆయనే చెప్పాడు. కాబట్టి శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచంతో మనం పోటీ పడాలంటే ఆ ప్రపంచంలో ఉన్న అద్భుతమైన దేశాలు అమెరికా ఇంగ్లాండ్ పక్కన పెడితే ఫ్రాన్స్ కానీ జపాన్ కానీ జర్మనీ కానీ రష్యా కానీ వీళ్ళంతా ఇంగ్లీష్ కాదు కదా, చైనా సొంత భాషలోనే వాళ్ళు నేర్చుకుంటారు సైన్స్ కూడా. చైనా పైగా ఇంకొక మాట కూడా ఉంది, చైనా కానీ జర్మనీ కానీ ఇవన్నీ ఒకటే భాష ఉన్న దేశాలు,
అట్లాంటి దేశాలే పెరిగితే భారతదేశంలో బహుళ భాషలు, బహుళ భాషలు, ఒక్కొక్క భాషకు ఒక దేశం అంత జనాభా ఉంది. దీన్ని మనకు అనుకూలమైన అంశంగా అడ్వాంటేజ్గా తీసుకుంటే మనం ఇంకా అంతే కదా ఎక్కువ భాషలు నేర్చుకోవచ్చు, ఎక్కువ సంస్కృతం చేసి ఇప్పుడు ప్రపంచం అంతా ఒకటే షర్ట్ వేసుకోవాలి. ప్రపంచం అంతా క్యాస్ట్రో ఒక మాట చెప్పాడు, ప్రపంచాధిపత్యం ఎలా జరుగుతుందంటే ఇంగ్లీషు, డాలరు, సైన్యము, ఇప్పుడు ఇంటర్నెట్ వీటి ద్వారా జరుగుతుంది అన్నారు. ఇంగ్లీష్ కూడా దాంట్లో ముఖ్యమైనది ఒకటి. ప్రపంచాన్ని ఒకటే మార్కెట్గా మార్చుకోవాలి, అందరు ఒకటే భాష మాట్లాడాలంటే అమెరికాని ఇంగ్లీష్ వాడు పాలిచ్చాడు కాబట్టి ఇంగ్లీష్ అక్కడ వచ్చింది. కానీ అమెరికన్ ఇంగ్లీష్ అని ఒకటి ఉంది, మీరు మర్చిపోకండి. అవును, మనం ఇక్కడ ఇంగ్లీష్ ఏంటి, గ్రామర్ ఏంటి, బ్రిటిష్ ఇంగ్లీష్, అమెరికన్ ఇంగ్లీష్ తేడా కదా. కానీ అసలు అమెరికన్ ఇంగ్లీష్ వాడు ప్రపంచాన్ని పాలిస్తున్నాడు కాబట్టి వాడు ఏది మాట్లాడితే అదే ఇంగ్లీష్, దానికి డిక్షనరీ రాస్తారు. అమెరికన్ అదే ఇండియన్స్ తప్పు మాట్లాడితే ఇంగ్లీష్ అని వెక్కిరిస్తారు. మన మన మనది ఇంగ్లీష్. ఉదాహరణకు నేను ఒక మాట చెప్తాను మూర్తి గారు, కేవలం అని నేను అన్నాను అనుకోండి, ఈ కేవలం అన్నదానికి ఓన్లీ అంటుంటారు అన్నిటికీ, ఐ మైసెల్ఫ్ అంటుంటారు, ఇవన్నీ ఇంగ్లీష్లో లేవు. నేనే చెప్పాను అన్నా అనుకోండి, ఐ మైసెల్ఫ్ టోల్డ్ అని మైసెల్ఫ్ అది అక్కర్లేదు, ఐ టోల్డ్ అంటే చాలు ఇంగ్లీష్లో. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ను కూడా అపారంగా ప్రభావితం చేసింది. ఇంగ్లీష్ వాళ్ళే వాళ్ళ స్టైల్ మార్చుకొని పదాలు తీసుకున్నారు, అన్ని భాషలు ఎన్నో తీసుకుంటే మనం దాన్ని వదిలేసేయటం ఏంటండి? శాస్త్రం ఎవరు వద్దన్నారు, కంప్యూటర్లు రాలేదా? ఇంకొక మాట చివరి మాట నేను చెప్తాను, ఇంగ్లీష్ మీడియం ఈరోజు రాలేదు కదా. నేను 10th క్లాస్ పాస్ అవుతున్నప్పుడు అప్పుడు ఇంగ్లీష్లో నుంచి తెలుగులో బుక్కులు రావడం మొదలైంది. అంటే దాదాపు ఒక 50 ఏళ్ల కింద ఈ దేశంలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశించింది. అది దిగువ తరగతుల యొక్క అభివృద్ధికి కానీ, దేశం యొక్క అభివృద్ధికి కానీ ఇంగ్లీష్ మీడియం ఎంత అభివృద్ధి చేసింది. దేశంలో మీడియా దేశీయ భాషల్లో ఎక్కువ అభివృద్ధి చెందింది. దేశంలో సినిమా రంగం మీరు చూస్తే కనుక దేశీయ సినిమా ఎక్కువ అభివృద్ధి చెందింది. తెలుగు సినిమా, తమిళ సినిమా, హిందీని కూడా దాటిపోయిన బాహుబలి అంతర్జాతీయమైపోయింది. అంటే ఇంతగా ఈ మానవుడు ఇక సరే చాగండి కోడీశ్వరరావు వీళ్ళు బయలుదేరి శ్లోకాలు ఇవన్నీ వాళ్ళు చెప్తూనే ఉన్నారు. అంటే ఇప్పుడు ఎటు తిరిగి మళ్ళీ ఏమవుతుందంటే ఇటు నుంచి సంస్కృతంలో చదివి, ఇటు నుంచి ఇంగ్లీష్లో చదివి తెలుగులో చెప్పాల్సిందే కానీ తెలుగులో మాత్రం మనం చదవకూడదు. తెలుగు భాష అనేది అభివృద్ధికి అవరోధం అనే ఈ భావన ఇది అవమానకరమైనది కదా. ఆత్మగౌరవమే నిజంగానే ఆత్మగౌరవం దెబ్బ ఎఫెక్ట్ అయ్యింది. తెలుగు భాష లేకుండా చేస్తానంటే ఇంకేం తెలుగు రాష్ట్రం అంటే, తెలుగు లేకుండా తెలుగు హిందీ కూడా ఉంటుంది కదా. ఇంకా ఇప్పుడు తెలుగు హిందీ తేడా, సంస్కృతం కూడా ఉంటుంది, మార్కులు ఎక్కువ వస్తాయి కాబట్టి. కానీ ఏం ఉపయోగం సంస్కృతం నేర్చుకున్నాను? ఇప్పుడు ఆ రోజుల్లో ఎంబీబీఎస్ ఉర్దూలో చదివారు, నైజాం నవాబ్ అన్ని ఉర్దూలో. కందుకూరి వీరేశలింగం చేసిన మహత్తర కృషిలో అనేక పారిభాష పదాలు సృష్టించి అనువాదం చేశారు ఆయన. శవాలను గురించి కూడా తెలుసుకోవడానికి కూడా వెళ్ళాడు, చరకుడు కూడా వెళ్ళాడు. అందుకని దేశం అభివృద్ధి చెందాలి అంటే, నేను అయోధ్య తీర్పులో కూడా సెల్ఫ్ డిటర్మినేషన్ అని ఒక పదం వాడారు. దేశం అభివృద్ధి చెంది దేశ భాషలను తెలుగులో దేశ భాషలు అభివృద్ధి చెందుతాయి కదా. దేశం దేశం అంటే మనుషులు, మనుషులు అంటే మనం కాదు, ఇంగ్లీష్ వాళ్ళే అది గుర్తించి. సిపి బ్రౌన్ ఎంత డెవలప్ చేశాడు తెలుగుని, ఆయన డిక్షనరీ తీసుకొచ్చారు. సిపి బ్రౌన్ అనేకంటూ అది కూడా ఒక ఆధిపత్యమే. సిపి బ్రౌన్ కూడా ఏంటంటే అప్పుడు ఇంకా సంస్కృతం ఇది ఎంత ఉన్న శ్రీపాద లాంటి వాళ్ళు చెప్తారు, మా పెద్దలు తెలుగులో రాస్తే తక్కువ అనుకునే వాళ్ళు సంస్కృతం అని. తెలుగు వ్యవహారిక తెలుగు కోసం మనం ఇంతగా పోరాడాం. కరెక్ట్. గురజాడు అప్పారావు ఒక గొప్ప మాట చెప్పాడండి, మనం ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఏ విధమైనటువంటి విలువలు కోరుతామో భాషా సంస్కృతుల్లో కూడా అటువంటి ప్రజాస్వామ్యం మనం కోరుతాము, అప్పుడే ప్రజాస్వామ్యం సంపూర్ణమవుతుంది అన్నారు. ఇప్పటి వరకు ఈ ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర మంత్రులు, అధికారులు వీళ్ళందరూ లోపరహితమైన తెలుగు ఇంగ్లీషు ధారాళంగా ఎంతమంది మాట్లాడతారండి? బ్రోకన్ ఇంగ్లీష్ ఎంతమంది మాట్లాడతారండి? మరి అంత పై స్థానాల్లో ఉండి ఇంతకాలం అధికారంలో ఉన్న మీరే అవతరాలు ఇంగ్లీష్ను మీరు ఎక్కిరిస్తారు, మీ ఇంగ్లీష్ను వాళ్ళు ఎక్కిరిస్తారు. మీరు ఇదంతా ఎందుకు జరిగింది అంటే సాధ్యం కాదు కాబట్టి. మీకు ఇందులో ఉన్న సౌలభ్యం, ఇందులో ఉన్న సుఖం ఇందులో లేదు కాబట్టి. కంప్యూటర్ బటన్ అంటారా, అక్షరాస్యత సరిగ్గా లేనాయని కూడా ఇప్పుడు సెల్ ఫోన్ వాడుతున్నాడు. మీరు టెక్నికల్ నాలెడ్జ్కి అసలు ఇప్పుడు ట్రాన్స్లేషన్ యాప్స్ వచ్చేసినాయి కదా, నువ్వు ఏ భాషలో ఉన్నా కానీ నువ్వు మాట్లాడింది అవతల వినపడితే అవతల ఎత్తులు వస్తుంది. కాబట్టి మీ టెక్నికల్ నాలెడ్జ్కి ప్రాక్టికల్ జీవితానికి రెండింటినీ కూడా పోటా పోటీ పెట్టి, అలాగే పై తరగతులు కింది తరగతులు అని పెట్టి, అదే నేను అన్నాను బలహీన వర్గాల వ్యూహాన్ని బలంగా తీసుకొస్తున్నారని. మీరు చేసే ప్రతి మార్పుకు దీన్ని ఇంకా మూడు అంశాలు కలిపి చూడాలి. మీరు అమ్మ ఒడి, పాఠశాలల స్థలాలు అమ్మేసి వాటి కోసమే చేయటము, మూడవది కార్పొరేట్ స్కూళ్ళలాగా ఇంగ్లీష్ స్కూళ్ళలో ప్రభుత్వం, అంటే ఇవన్నీ కూడా చివరికి ఏమవుతాయంటే
ఈ విద్యా సంస్థల యొక్క చేరేవాళ్ళ సంఖ్య, ఆ స్కూల్ యొక్క స్థలము, ఆ స్కూల్ యొక్క తీరు. అంటే ఇప్పుడు కార్పొరేట్ స్కూల్లో ఒత్తిడి ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా వచ్చి ఆత్మహత్యలు మొదలవ్వాలేమో. కార్పొరేట్ స్కూల్లో ఆ భయంకరమైన ఒత్తిడి తట్టుకోలేక మనం చూసాం కదా సంక్షోభం, విషాదం, మానవ విషాదం. మాట్లాడితే దాన్ని కూడా మీరు ఇలా పెడతారు. ఇప్పుడు మీరు ఏమంటారు, తెలుగులో మాట్లాడినందుకు పనిష్మెంట్ వేసి వాతలు పెట్టిన బొమ్మలు అవన్నీ చూసాం కదా. అవును, అసలు మనం మామూలుగా బయటికి పోతే కూడా ఈ కమ్బ్యాక్ అని తప్ప ఇంకోటి లేదని ఇంగ్లీష్ని ఎవరు వద్దన్నారు. కానీ మీరు అసహజంగా రుద్దారు, మీరు దాన్ని నిరుత్సాహపరిచి తెలుగును ప్రవేశపెట్టి తెలుగు ముఖ్యమంత్రిగా తెలుగు అభివృద్ధి చేయాలనేది కాకుండా తెలుగును తీసేస్తానంటే ఎట్లా? ఇంగ్లీష్ ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ అవసరమే, అంతర్జాతీయంగా ఎదగడానికి ఇంగ్లీష్ అవసరం, బట్ తెలుగు ఎందుకు అవసరం కాదు? తెలుగును ఎందుకు తరిమేస్తారు? ఆ ఒక్క హామీ ఇమ్మానండి, అందరు మానేస్తారు. అన్ని స్కూల్లో రెండు ఉంటాయి, కనీసం 50-50 అని ఉండదండి. నా సొంత ఇంట్లో ఎవరో వచ్చి తీసుకుంటే కానీ కనీసం ఈ రూమ్లోనే ఉన్నాయండి, ఒక రూమ్ అన్న కట్టించారండి తెలుగు నేర్చుకోవడానికి. ఆ మాటే రావడం లేదే. అంటే సొంత భాషే కాదండి, ఇప్పుడు మాండలికం తెలంగాణ భాషని సంస్కృతిని కించపరిచారు తెలుగు సినిమాల్లో అంటూ ఒక ఉద్యమానికి ప్రాతిపదిగా అయినటువంటి అంశం. ఇప్పుడు రాష్ట్ర స్వావలంబన వచ్చిన తర్వాత ప్రతి సినిమాలో తెలంగాణ యాక్సెంట్తో హీరో హీరోయిన్లు ఉంటున్నారు. అంటే భాష యాసను కూడా డెవలప్ చేసుకునేలాగా ఉన్నాయి జాతులు. ఇప్పుడు అసలు భాష అక్కర్లేదు నాకంటే ఎలా? ఇప్పుడు అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు ఏంటి ఎంత అద్భుతంగా ఆడుతున్నాయి, ఫిదా కానీ ఏదైనా కానీ. తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా, ఇట్లా రకరకాల యాసలు, మాండలికాలు ఇవన్నీ కూడా మరింత సౌందర్యాన్ని తీసుకొచ్చి వీటి మధ్య వైరుధ్యం ఉండాల్సిన పని లేదు. ప్రజాస్వామీకరణలో కింది వరకు పోవాలని మన చుక్కా రామయ్య గారు అయితే మాతృభాష అంటే ఎవరన్నా తల్లి భాష, అమ్మ భాష అని పెట్టాడు ఆయన. ఇంట్లో మాట్లాడే భాషతోనే మనం నేర్పిస్తే చాలా బాగుంటుందండి. అంత అక్కడి దాకా వచ్చిన ప్రజాఐటీకి ఎంతమందిని పంపించాడు పెద్ద ఆయన. పుస్తకాలు వేసామండి, నేను ప్రచురణ రంగం కూడా చూసేవాడిని కదా మీకు. అవునవును, టీచర్లకు ఉత్తరం అని, తర్వాత భాషా సంస్కృతం అనేది ఫాల్ ఫెర్రీ రాసిన పుస్తకాలు, వాటి అన్నింటిలో కూడా ఏంటంటే భాషతో బానిసత్వం మొదలవుతుందండి. కరెక్ట్, భాషాపరంగా నేను నేర్చుకోలేను. నేను ఇందాక అతను చెప్తున్నాడు చూడండి, ఉదాహరణకు మీరు ఏనాటికైనా మీరు తెలుగు వాడే కదా, తెలుగు వాడు, వాడు ఇంకొకటి ఇంగ్లీష్ వాడు, ఫ్రెంచ్ వాడు, ఇటాలియన్ అనే అంటారు, కానీ రష్యన్, జపాన్ అని అంటారు, కానీ ఇంకోటి అన్నారు కదా. సో భాష అనేది ప్రైమరీ ఐడెంటిటీ, ప్రాథమికమైనటువంటి అస్తిత్వం ఎక్కడ మొదలవుతుందంటే మీ భాష, ఆ తర్వాత మీ ఇప్పుడు మన భారతదేశంలో అక్రాస్ ది గ్లోబ్ కులం ఆర్డర్ ఆఫ్ ది డే లింగ్విస్టిక్ నేషన్స్ కదా, కులాల గురించి ఇప్పుడు లింగ్విస్టిక్ నేషన్స్ కదా సార్. బై అండ్ లార్జ్ మీరు మొత్తం మీద కనుక ఇప్పుడు బెర్లిన్ కూడా పగిలిపోయి రెండు జర్మన్ లేకపోయినాయి అంటే జర్మనీ భాషే కదా. మీరు మొత్తం మీద చూస్తే కనుక కులాలతో చాలా మంది కొలుస్తూ ఉంటారు, మతాలతో కొలుస్తుంటారు, కానీ మలయాళీలందరూ ఇంచుమించు ఒక విధంగా ఉంటారు, తమిళీయులంతా ఒక విధంగా ఉంటారు, తెలుగు వాళ్ళంతా విడిపోయినా కానీ రాష్ట్రాలు విడిపోయినా అక్షరాలు 56 పంచుకోలేదు కదా. కాబట్టి తెలుగు వాళ్ళు మొత్తం మీద ఒకటిగానే ఉంటారు, తెలుగు మీడియా కానీ తెలుగు సినిమా కానీ. అంటే ఇప్పుడు తెలుగు అసలు భాష లేకుండా చేస్తే నెక్స్ట్ జనరేషన్స్ ఇంగ్లీష్ వాళ్ళ ఉంటారు. రెండు రాష్ట్రాలు కలిసి తెలుగు భాష, మనకు ప్రాచీన హోదా కోసం ఒకప్పుడు ఎంతో పోటాడాము, ప్రాచీన హోదా ఎందుకు రాలేదు అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. ఆ ప్రాచీన భాష నుంచి క్లాసికల్ లాంగ్వేజ్, ప్రామాణిక భాష, ప్రామాణిక భాషను మరింత ప్రామాణికం చేసుకునే బదులు సామాజిక భాషలాగా మార్చేస్తాము, దాన్ని మేము పక్కన పెట్టేస్తాము. ఊరికే నేను నేర్చుకుంటారంటే 4 పద్యాలు చిన్నప్పుడు ఉండేవి కదా, ఒక 5 పద్యాలు అక్షరాలు నేర్చుకుంటే సరిపోతుంది. అదే కదా మీరు చెప్పేది, భాషగా నేర్పడం అంటే ఒక దశ తర్వాత భాష అక్కర్లేదు కదా. కాబట్టి ఇంగ్లీష్కు మీరు ఎక్కువ స్థానం ఇస్తున్నారు, తెలుగును అసలు తీసేస్తున్నారు. ఏం జరుగుతుంది ఈ ప్రక్రియలో? ఇంకొకటి, ఓవరాల్ ప్రైవేటైజేషన్లో మొత్తం మీద జరిగే ప్రైవేటీకరణలో ప్రభుత్వం వాట ఎంత ఉంటుందో తెలీదు. మీరు ఉత్తరోత్తర మీకంటే వాళ్ళు బాగుంటారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, ఇంకొక ముఖ్యమైన విషయం, ఇప్పటికీ ఒక 30 ఏళ్ల నుంచి ఇంగ్లీష్ మీదే కేంద్రీకరణ చేసిన కార్పొరేట్ పాఠశాలలు ముందున్నాయి. ఇప్పటికే మీరు ప్రభుత్వ పాఠశాలలు పెట్టిన తర్వాత అబ్బాయి ఇంగ్లీష్ ఇక్కడ సరిగ్గా రావట్లేదు, అక్కడే బాగా వస్తుంది, మళ్ళీ మనం అక్కడికే పోదాము అంటే అప్పుడు వాళ్ళకే మళ్ళీ ఫీ రీఎంబర్స్మెంట్ ఇప్పుడు కాలేజీలకు ఇస్తున్నాం, రేపు స్కూళ్ళకు కూడా ఫీ రీఎంబర్స్మెంట్ ఇచ్చి వాటినే మనం చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఇంకో చివరి మాట నేను చెప్పేది, మీరు వెంకయ్య నాయుడు గారికి వాళ్ళు సమాధానాలు చెప్తున్నారు, ఉపాధ్యాయ సంఘాలకు ఎందుకు చెప్పట్లేదు, భాషావేత్తలకు ఎందుకు చెప్పట్లేదు, మాలాంటి వాళ్ళకి ఎందుకు చెప్పట్లేదు? మాకేం స్వార్థం లేదు కదా, ఉపాధ్యాయ సంఘాలు అప్పుడిప్పుడు వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నాయి కదా, ఎమ్మెల్సీలు వాళ్ళందరితో కూడా మీరు ఒక్కసారి కూడా సమాధానం జరపరా, చర్చ జరపరా? ఇంత పెద్ద నిర్ణయం మీరు తీసుకునేటప్పుడు తెలుగులోనే జరపండి, ఇంగ్లీష్లోనే జరపండి. మీరు నదీ జలాలు పంచితే దాని మీద అఖిలపక్షంగా ఎవరితో మాట్లాడు? మొత్తం విద్యా విధానంలో సమూలమైన మౌలికమైన మార్పు చేస్తే దాంట్లో ఏం మాట్లాడరు?
దీని గురించి దీని అంతటి సారాంశం ఏంటి అంటే ఒక అప్రజాస్వామిక చింతన. తెలుగును తీసేయడం కూడా అప్రజాస్వామిక చింతనే, ప్రజల పేరుతో. ఇప్పటివరకు చరిత్రలో జరిగిన పెద్ద మార్పులన్నీ పేద ప్రజల పేరుతోనే జరిగాయి. ప్రపంచీకరణ కూడా అలాగే వచ్చింది. ట్రికిల్ డౌన్ ఎకానమీ అని పైనుంచి కింది వరకు ఫలితాలు వస్తాయని ఫలితాలు రాలా, విజయ్ మాల్యా దగ్గరికి పోయినాయి, లేకపోతే నీరవ్ మోడీ